మాస్ మహారాజ్ రవితేజ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చేసిన విక్రమార్కుడు 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2006లో విక్రమార్కుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వీరిద్దరు. సుమారు 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్టే అందుకుంది. సరిగ్గా 17 సంవత్సరాలు తర్వాత విక్రమార్కుడు సినిమా సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రాజమౌళి రవితేజ గారి కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి? వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందించబోతున్న ఈ సినిమాకు 8 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక విక్రమార్కుడు సినిమా సీక్వెల్ లో రవితేజ గారు నటిస్తే బాగుంటుందో లేదో కామెంట్ చేయండి. ఇక లెట్స్ బిగిన్ మాస్ మహారాజ్ రవితేజ గారి విక్రమార్కుడు సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మాస్ మహారాజ్ రవితేజ గారు టైగర్ నాగ్ షో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక రవితేజ గారి కెరియర్ లోనే సినిమా మొట్టమొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కూడా ఇదే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో మాస్ మహారాజ్ రవితేజ గారైతే పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ కూడా పెట్టారు. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు కూడా హాజరవుతూ సినిమా ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా రవితేజ గారు తదుపరి సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఇక తన సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి ఈ సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ గారు చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ కూడా అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ అనుష్క హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి విక్రమార్కుడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఫ్యూచర్ లో ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారా అంటూ మాస్ మహారాజ్ రవితేజ గారిని కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా సమాధానం చెబుతూ ఇప్పటి వరకు రాజమౌళి గారు ఈ సినిమా సీక్వెల్ గురించి ఇప్పటి వరకు తనతో ప్రస్తావించలేదని కూడా చెప్పుకొచ్చారు. తాను రాజమౌళి గారితో సినిమా చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానంటూ ఈ సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ గారు తెలియజేయడం జరిగింది. ఇలా ఆయన మాటల బట్టి చూస్తుంటే విక్రమార్కుడు సీక్వెల్ వచ్చే ప్రసక్తే లేదని కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు. ఆల్రెడీ విక్రమార్కుడు సినిమా సీక్వెల్ కోసం కథను కూడా సిద్ధం చేసినట్టు గతంలోనే తెలిపాడు. అయితే అప్పుడు ఆయన ఒక విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. విక్రమార్కుడు సినిమా సీక్వెల్ ను ముందుగా బాలీవుడ్ లో రూపొందించబోతున్నారట. కానీ ఆ సినిమాకు రాజమౌళి అయితే దర్శకత్వం వహించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు టైగర్ నాగ్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విజేంద్ర ప్రసాద్ గారైతే మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా తెలిపారు. విక్రమార్కుడు సినిమా సీక్వెల్ ను అన్ని భాషల్లో చూశాను, కానీ మాస్ మహారాజ్ రవితేజ గారు చేసినంత బాగా ఏ హీరో కూడా చేయలేదనే క్లారిటీ కూడా ఇచ్చారు. దాంతో విక్రమార్కుడు సినిమా సీక్వెల్ పై కూడా భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక టైగర్ నాగ్ షో సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకుంటే విక్రమార్కుడు సినిమా సీక్వెల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో రవితేజ గారు హీరోగా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు తగిన విధంగానే దర్శక నిర్మాతలు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి విక్రమార్కుడు సినిమా సీక్వెల్ చేయలేదంటే ఏ డైరెక్టర్ చేస్తారు అనే ప్రశ్నకు సమాధానం దొరక్క మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే తెగ సర్చ్ చేస్తున్నారు. రవితేజ గారు హీరోగా రూపొందిన బెంగాల్ టైగర్ సినిమా రూపొందించిన సంపత్ నంది విక్రమార్కుడు సినిమా సీక్వెల్ చేయబోతున్నారంటూ ఒక వార్త కూడా వైరల్ అయింది. విక్రమార్కుడు సీక్వెల్ ను ఎస్ఎస్ రాజమౌళి తప్ప సంపత్ నంది డైరెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానం అయితే చాలా మందిలోనే రేకెత్తిస్తుంది. ముందు విక్రమార్కుడు సినిమా సీక్వెల్ పై ఎలాంటి అభిప్రాయానికి వస్తాడో తెలియాల్సి ఉంది.